హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానేశ్వర్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్ నేను ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా, ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. నా వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ 7కి సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసైన్మెంట్ మ్యాటర్కి వెళ్తే, సర్వే పోల్స్ దిమ్మ తిరిగే ఓటింగ్లో ఉంది. అలాగే ఈ వారం 14th week నామినేషన్ లిస్ట్ ఉండబోతుంది. అలాగే స్పై టీమ్, స్పా టీంల మధ్య భారీ గొడవలు ఉండబోతున్నాయి. ఎన్ని వీరాలు తెలవాలంటే మన వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. జస్ట్ 5 మినిట్స్ వీడియో ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 14th week నామినేషన్లో టోటల్గా 6 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో 4 మేల్ కంటెస్టెంట్లు, 2 ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ ఒకసారి మనం తెలుసుకుందాం. శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, ప్రిన్సియా వారు, ప్రియాంక జన్, అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, టోటల్గా 6 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటి వరకు 12 మెంబర్స్ ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, వాళ్ళలో మేల్ కంటెస్టెంట్ ఎంతమంది, ఫీమేల్ కంటెస్టెంట్ ఎంతమంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరు వెళ్ళారు ఒకసారి తెలుసుకుందాం. దమని, శుభశ్రీ, షకీలా, సందీపు, తేజ, రతిక రోజు, గౌతమ్, కిరణ్, అశ్వినిశ్రీ, బోలే శివాలి, పూజామూర్తి, నయని పవన్, టోటల్గా 12 మెంబర్స్ వెళ్ళారు. వాళ్ళలో 8 ఫీమేల్ కంటెస్టెంట్లు, 4 మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. సో అలాగే ఈరోజు సర్వే పోల్ ప్రకారము, అంటే నామినేషన్లకు వచ్చిన లిస్ట్ లీక్ అయిన తర్వాత సర్వే పోల్ రిపోర్ట్ ఎవరికి ఎలా ఉంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పల్లవి ప్రశాంత్ 40%లో కొనసాగుతున్న టాప్లో, అలాగే ప్రిన్సి యావర్ 15%లో, శివాజీ గారు 15.36%లో, అమర్జీప్ చౌదరి 13.71, ప్రియాంక జన్ 9.74, శోభా శెట్టి 5.02. సో ఇక్కడ ఎవరి సత్తా ఎలా ఉందంటే, పల్లవి ప్రశాంత్ అన్ని సోషల్ మీడియాలో పోల్స్లో చూసుకుంటే టాప్లోనే కొనసాగుతుండు, 40% ఓటింగ్ అనేది కొనసాగుతుంది. బిగ్ బాస్ విన్నర్ ఎవరెవరు అనుకుంటున్నారో, వాళ్ళు 3 నామినేషన్లో ఉన్నారు. అమర్దీప్ చౌదరి, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, వీళ్ళు 3 హోరావోరులో ఉన్నారు. వీళ్ళు 3 హోరావోరి ఓటింగ్ అనేది ప్రజెంట్ అయితే పల్లవి ప్రశాంత్కు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళ టైల్స్ పైన బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలున్న టైల్స్ని పలగొట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరిని నామినేషన్ చేయాలి. నామినేషన్లో ఒక టెస్ట్, భారీ టెస్ట్ ఉండబోతుంది. ఆ టెస్ట్ ఏంటంటే, స్పా టీంలో అమర్దీప్ చౌదరిని ప్రియాంక జన్ నామినేషన్ చేసింది. ఇది చాలా బిగ్ న్యూస్, బిగ్ టెస్ట్ అని చెప్పుకోవచ్చు. అమర్దీప్ చౌదరి ఫ్యాన్స్ అందరూ చాలా షాక్లో ఉండబోతున్నారు, ఎందుకంటే స్పా టీంలో వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు ఇంతవరకు నామినేషన్ చేసుకోలేదు. అలాగే స్పై టీంలో కూడా వాళ్ళలో ఇంతవరకు ఎప్పుడు నామినేషన్ చేసుకోలేదు. ఫస్ట్ ఆల్ బీబీ చరిత్రలో స్పా టీము ఈ 14 వారాల్లో ఫస్ట్ టైము ప్రియాంక జన్ అమర్దీప్ చౌదరిని నామినేషన్ చేసింది. అదే భారీ టెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ నామినేషన్లో. అలాగే స్పా టీంకి, స్పై టీంకి భారీ గొడవలు ఉండబోతున్నాయి. శోభా శెట్టికి, ప్రియాంక జన్, అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, ప్రిన్స్ యావర్, వీళ్ళ మధ్యలో భారీ ఫైట్లు ఉండబోతున్నాయి. అలాగే రేపు నామినేషన్ అనేది చాలా రసవత్వంగా ఉండవుతుంది, మీరు ఎవరు మిస్ కావద్దు నామినేషన్ అనేది, ఎందుకంటే భారీ గొడవలు ఉండబోతున్నాయి. అలాగే టెస్ట్ కూడా ఉండబోతుంది. అలాగే టికెట్ ఫినాలే టాస్క్ విన్ అయినటువంటి అర్జున్ నామినేషన్లో లేడు, తను ఈ 3 వారాలు నామినేషన్లో ఉన్నాడు, ఫినాలే వరకు తన నామినేషన్లకు వచ్చే ఛాన్సే లేదు. సో అలాగే రేపు టాస్కులు ఏముండబోతాయి అంటే, లెగ్జర్ బడ్జెట్ సంబంధించిన టాస్కులు ఉండబోతున్నాయి. అలాగే ఇంకా చిన్న చిన్న టాస్కులు బిగ్ బాస్లో కంటిన్యూగా పెట్టే ఛాన్స్ కూడా ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే టికెట్ మన ఫినాలే, గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17th స్టార్ట్ చేస్తుండు. అలాగే చిరంజీవి గారిని గెస్ట్గా తీసుకురావాలని చెప్పి బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. బిగ్ బాస్ టీంకి గెస్ట్గా BB4లో చిరంజీవి గారు రావడం జరిగింది. అప్పుడు 13.5 టీఆర్పీ రేటింగ్ అనేది వచ్చింది. సో మళ్ళీ ఆ టీఆర్పీ తెచ్చుకోవాలని చెప్పి బిగ్ బాస్ టీం భారీగా ప్లాన్ చేస్తుంది. ఇప్పటివరకు అయితే BB7 అనేది సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. BB7లో టోటల్గా 19 మెంబర్స్ పాల్గొన్నారు. వీళ్ళలో 12 మెంబర్స్ హెల్మెట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు 17 మెంబర్స్ బిగ్ బాస్ హౌజ్లో ఉన్నారు. బిగ్ బాస్ హౌజ్లో ఉన్న వారి పేర్లు ఒకసారి మనం తెలుసుకుందాము. ఆ 7 మెంబర్స్ ఎవరు? గౌతమ్, మన అర్జున్ అంబాటి, శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రిన్సియా వారు, ప్రియాంక జన్, శోభా శెట్టి, అమర్దీప్ చౌదరి, వీళ్ళు 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళ టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటారు మీరు చెప్పండి. నా టాప్ ఫైవ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రిన్సియా వారు, ప్రియాంక జన్ ఎవరు వస్తారో టాప్ ఫైవ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, అలాగే మన శివాజీ గారు, అర్జున్ అంబటి. సార్, మన ఒక 5th ప్లేస్ కోసం 3 పోటీ పడుతున్నారు. ప్రియాంక జన్ పోటీ పడుతుంది, అలాగే ప్రిన్స్ ఎవరు పోటీ పడుతుండే, శోభా శెట్టి పోటీ పడుతుండే. యాక్చువల్గా ప్రతి సీజన్లో తెలుసుకుంటే మనకు టాప్ ఫైవ్లో ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్లు కంపల్సరీ పెడతారు బిగ్ బాస్. సో ఈసారి కూడా ఒక లేడీ కంటెస్టెంట్ పెట్టాలంటే ప్రిన్స్ ఎవరికి అన్యాయం చేయాల్సి వస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ 4
మేల్ కంటెస్టెంట్లు 100% టాప్ ఫైవ్లో ఉంటారు. వాళ్ళు ఎవరెవరంటే అమర్దీప్ చౌదరి, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, ఆల్రెడీ అర్జున్ అంబాటి కూడా ఉన్నాడు. సో ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.